ఈ వీడియో చాలా కష్టపడి యానిమేషన్ చేశాం. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. పోలీసులు హుటాహుటిన నా దగ్గరికి వచ్చారు. అతని తలకి బలమైన గాయమైంది, కుట్లు వేశాం కానీ రక్తం కారుతూనే ఉంది, బ్రెయిన్ హెమరేజ్ జరిగినట్టుంది, ఇంక ఇతను బ్రతికేది కష్టం అన్నారు. నాకు మా అమ్మ, పసివాడైన నా కుమారుడు గుర్తొచ్చారు, కానీ కదలేని పరిస్థితి. నాకింక చావు తప్పదా? ఆ తర్వాత ఏం జరగబోతుంది? ముందుగా మన యునైటెడ్ ఒరిజినల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. ఎవరైనా తిరుపతిలో 80,000 నుండి 1,00,000 రూపాయల వరకు రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ కోసం ఎదురు చూస్తున్నారా? తిరుపతి నుండి రేణుగుంటకు వెళ్లే రూట్ లో మారుతి నెక్సా షోరూమ్ బ్యాక్ సైడ్ G+4 రెసిడెన్షియల్ రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీని ఫైన్ షెల్టర్ వారు ప్రమోట్ చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం 7543997999 నెంబర్ కి కాల్ చేసి ఎంక్వైరీ చేయగలరు. లింక్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. అదే సమయంలో కొండమలుపు నుండి బస్సు వస్తుంది. మేం వెళ్తున్న జీప్ అదుపు తప్పి అదే వేగంతో బస్సును ఢీ కొట్టింది. ఏమయ్యిందో అర్థమయ్యే లోపే అంతా జరిగిపోయింది. చాలా పెద్ద యాక్సిడెంట్ అది. ఎగిరి కింద పడిన నేను చూసుకునేసరికి నా తల పగిలి రక్తం కారుతుంది, ఒక పన్ను విరిగిపోయింది, మొహం తడిమి చూసుకుంటే చేతి నిండా రక్తం. ఇంకా ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయో, ఏమేం విరిగాయో తెలియదు. అసలు అక్కడ ఎవరు బ్రతికున్నారో, ఎవరు చనిపోయారో కూడా తెలియదు. అదృష్టవశాత్తు నాకప్పటికి స్పృహ పోలేదు. ఫోన్ని తడుముకొని తీశాను. బ్యాటరీ అయిపోవడానికి సిద్ధంగా ఉంది. ఒకే ఒక కాల్ మా బావమర్తికి చేశాను. ఇండోర్ నుండి బయలుదేరాక యాక్సిడెంట్ అయిన విషయం చెప్పాను. ఈలోపు ఆ బ్యాటరీ అయిపోయి ఫోన్ ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఆ క్షణం తర్వాత నాకు స్పృహ తప్పిపోయింది. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. మళ్ళీ నాకు తెలివి వచ్చేసరికి ఒక స్ట్రెచ్చర్ మీద ఉన్నాను. అది ఒక హాస్పిటల్లా ఉంది. నా తల మీద ఎవరో కుట్లు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఒక నర్స్ ఆ పని చేస్తుంది. విపరీతమైన నొప్పి. ఎనెస్థీషియా లాంటిది ఏమీ ఇవ్వకుండానే కుట్లు వేస్తున్నారని వారి మాటల్లోనే అర్థమైంది. కొంతమందిని కింద పడుకోబెట్టారు, బహుశా వాళ్ళు చనిపోయి ఉంటారని అర్థమైంది. అక్కడి నుంచి ఒక బెడ్ మీదకు నన్ను చేర్చారు. నాకంతా లీలగా అనిపిస్తోంది. భస్మహారతికి వెళ్లడం, అక్కడ నుండి బుర్హాన్పూర్ కి ప్రయాణం, మధ్యలో యాక్సిడెంట్. ఈలోపు అక్కడికి పోలీసులు వచ్చారు. వాళ్ళు హాస్పిటల్ స్టాఫ్ తో మాట్లాడుతున్న మాటలు వినిపిస్తున్నాయి. అంబులెన్స్ లాంటిది ఏమీ లేదా అని పోలీసులు అడుగుతున్నారు. అక్కడ అలాంటిది ఏమీ లేదని వాళ్ళు చెప్తున్నారు. పోనీ పోలీస్ జీప్ లో టౌన్ కి తీసుకెళ్తే ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. చిన్న చిన్న గాయాలతో బయటపడిన వారికి ఇబ్బంది లేదు, కానీ తీవ్ర గాయాలైన వారు మాత్రం బ్రతికే పరిస్థితే లేదు అని హాస్పిటల్ వాళ్ళు తేల్చి చెప్పారు. వాళ్ళ మాటలు నాకు సన్నగా వినిపిస్తున్నాయి, కానీ నేను మాట్లాడే పరిస్థితిలో లేను. పోలీసులు గాయపడిన వారి దగ్గరికి వస్తూ ఒక్కొక్కరి పరిస్థితి గురించి అడుగుతున్నారు. నా దగ్గరికి వచ్చి అడిగారు, ఇతనికి తల మీద బలమైన గాయమైంది, కుట్లు వేశాం కానీ చాలా రక్తం పోయింది, బ్రెయిన్ హెమరేజ్ జరిగినట్లుంది, ఇతను బ్రతికేది కష్టం అని అక్కడి నర్స్ చెప్పింది. సరిగ్గా నాకు అప్పుడే గుర్తొచ్చింది, భస్మహారతిలో నేను మహాశివుణ్ణి కోరుకున్న కోరిక. నిజంగా నా మాట మన్నించి నన్ను తీసుకుపోతున్నావా స్వామి? ఆ క్షణంలో నాకు అనారోగ్యంతో ఉన్న మా అమ్మ, పసివాడైన నా కొడుకు గుర్తొచ్చారు. వాళ్ళ సంగతి మాత్రమే నువ్వు చూసుకోవాలి తండ్రి, నేను నీతో సంతోషంగా వస్తాను అని ప్రార్థించాను. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. శివుడి అనుగ్రహం ఉంటే చావైనా వరమే కదా. మాట్లాడలేని కదలేని పరిస్థితిలో అలాగే ఉన్నాను. కళ్ళు మూసుకున్నాను. నా మనసులో మెదులుతున్న ఆలోచన ఏమిటో నాకే స్పష్టత లేదు. కైలాసంలో శివుడు తాండవమాడుతున్నాడు. మానస సరోవరం దరిలో మంచు కొండల మధ్యలో మహాశివుడి తాండవం. తెలియని సుగంధమేదో ఆ పరిసరాల్లో నిండిపోయి ఉంది. మంచు ప్రతిఫలించడం వలనో ఏమో ఆ ప్రాంతమంతా తేజవంతంగా ఉంది, తగతగలాడిపోతుంది. ఆ మంచు కొండల నుండి వస్తున్న ఆవిరులు పొగల మాదిరి మహాశివుని చుట్టూ ఆవరించుకుంటూ ఆయన్ని చుట్టుకుంటున్నాయి. జడపాయల మధ్య నుండి వదనాన్ని తాకుతూ పోయి మెడ కింద నుంచి దిగుతూ నిలువెల్లా శరీరాన్ని స్పర్శిస్తున్నాయి. అవును, ఇప్పుడు తెలుస్తోంది, అవి మంచు పొగలు కావు, నా భస్మధూళి. శివుణ్ణి అభిషేకం చేస్తుంది నా చితా భస్మధూళి. ఇంతకంటే ఆనందం, దీనికంటే అదృష్టం ఇంకేముంది మహాదేవ? ఇలాంటి అలౌకికమైన స్థితిలో ఎంతసేపు ఉన్నానో తెలీదు. ఏదో చిన్న సడి వినిపించింది. కళ్ళు తెరిచాను. నా ముందు ఎవరో నిలబడి ఉన్నారు. అస్పష్టమైన ఆకారం క్రమంగా స్పష్టమవుతోంది. ఒక ఆజాన బాహులాంటి మనిషి తెల్లటి పంచ కట్టుకుని పైన ఇంకే ఆచ్ఛాదన లేకుండా యజ్ఞో పవీతం ధరించి నా ముందు నిలబడి ఉన్నాడు. ఆయన ఒళ్ళంతా విభూది పోయబడి ఉంది. నేనలా చూస్తున్నాను. ఏమీ మాట్లాడగల స్పందించగల స్థితిలో లేను. ఆయన ఒక్కసారి తన చేత్తో నా నుదుటి మీద స్పర్శించాడు. బహుశా విభూది రాశాడేమో అనిపించింది. నువ్వు ఉజ్జయిని భస్మహారతిలో పాల్గొని వస్తున్నావు కదా,
అని అడిగారాయన. అవును అన్నట్టు చిన్నగా తలాడించాను. లేదు, నీకిప్పుడే చావు లేదు. నువ్వు చూడాల్సింది, చేయాల్సింది ఇంకా ఉంది. బ్రతికిపోదావులేపో అనేసి వెళ్ళిపోయాడు ఆయన. నమ్మశక్యం కాని విధంగా కొన్ని క్షణాల్లో ఇదంతా జరిగిపోయింది. నేను నివ్వెరపోయి అలాగే చూస్తూ ఉన్నాను. నాకింకా ముక్కు నుండి చెవి నుండి బ్లడ్ కారుతూనే ఉంది. ఇంటర్నల్గా ఎక్కడ ఇంజురీ అయిందో తెలీదు. అప్పుడప్పుడు వచ్చి నర్స్ ఆ రక్తాన్ని తుడిచి వెళ్ళిపోవడం తెలుస్తుంది. తర్వాత కొద్ది క్షణాలకి నాకు స్పృహ పోయింది. నాకు మళ్ళీ స్పృహ వచ్చేసరికి మా వాళ్ళంతా వచ్చేసి ఉన్నారు. ఆ వార్త తెలియడం వల్ల ఇండో నుండి మా ఆఫీస్ స్టాఫ్ కూడా వచ్చారు. మా బ్రాంచ్ మేనేజర్ అమర్జీత్ కూడా వచ్చారు. నా మొహమంతా కమిలిపోయి అసలు నన్ను మా వాళ్ళే గుర్తించలేని పరిస్థితిలో ఉన్నాను నేను. వెంటనే నన్ను ఇండోర్కి తీసుకెళ్లి అక్కడ గోకుల్దాస్ హాస్పిటల్లో ఆ రోజు సాయంత్రం జాయిన్ చేశారు. 4 రోజులు నన్ను ఐసీయూలో ఉంచారు. తలకి మరో సర్జరీ చేశారు. ఆ సర్జరీ జరిగిన కొన్ని రోజుల వరకు నాకు బ్లాక్అవుట్ లాగా అప్పుడప్పుడు జరిగేది. అంటే సడన్ గా కళ్ళ ముందు అంతా బాగా అయిపోయినట్టు అనిపించేది. అయితే స్కాన్ రిపోర్ట్ మాత్రం అంతా బాగానే ఉన్నట్లు వచ్చింది. ముఖ్యమైన నరాలకి దెబ్బ తగలకపోవడం వల్ల నేను సురక్షితంగానే బయటపడ్డాను. తర్వాత అలాంటి బ్లాక్అవుట్లు కూడా పూర్తిగా తగ్గిపోయాయి. చావు అనేది మన చేతిలో లేనిదని తెలుసు. దాన్ని నిర్ణయించేది ఆ పరమేశ్వరుడేనని తెలుసు. ఉదయం భస్మహారతిలో ఆ మహాకాళేశ్వరుని దర్శించి స్పర్శించిన నేను కొద్ది సమయం తర్వాత మరణ మధ్యల వరకు వెళ్ళి తిరిగి ఆ మహాశివుడి దయతోనే బ్రతికి బయటపడడం. ఇదంతా ఆ కైలాసనాథుడి లీలా విలాసం కాక మరేమిటి. ఒకవేళ ఆ భక్తవత్సలుడు నన్ను కరుణించి తన భస్మధూళిగా మారే అదృష్టాన్ని నాకిచ్చినా కూడా నా జన్మ తరించిందనే భావించేవాణ్ణి. నన్ను గమనించిన ఓ స్వామి నా దగ్గరకు వచ్చి నా మెడలో ఉన్న మాలను తీయబోయారు. ఎందుకు స్వామి మాలను తీయబోతున్నారు అని అరిచాను. లేదు, నువ్వు వెళ్లాల్సిన టైం వచ్చింది, మీ నాన్నగారు చనిపోయారు అన్నారాయన. నాకు ఒక్కసారిగా శరీరం కంపించింది. నా కళ్ళ వెంట నీళ్లు కారసాగాయి. ఈ యథార్థ సంఘటనలో ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఎంతమందికి ఆసక్తిగా ఉందో కామెంట్ చేయగలరు. మా అప్డేట్స్ ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన యునైటెడ్ ఒరిజినల్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మన వీడియో షేర్ చేయండి.